అమ్నీషియా పాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్లను మేజర్లుగా గుర్తించింది జువైనల్ జస్టిస్ బోర్డ్. బహదూర్పూర్ ఎమ్మెల్యే కొడుకు మైనరేనని స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన అమ్నీషియా పాప్ రేప్ కేసు సంచలనం రేపింది. బాధిత బాలికతో పాటు మరో బాలికను నిందితులు వేధించారు. ఈ ఘటనలో కీలక సూత్రధారి కార్పొరేటర్ కుమారుడేనని పోలీసులు చెప్పారు. సాదుద్దీన్ మాలిక్ తో కలిసి వీరు పబ్లో అరాచకాలు చేస్తూ ఉంటారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తేలింది. అమ్నీషియా పాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్లను మేజర్లుగా గుర్తించింది జువైనల్ జస్టిస్ బోర్డ్. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా ఉన్నారు. రమేష్, అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. ఇందులో మొత్తం నలుగురు మైనర్లని మేజర్లుగా పరిగణిస్తూ అటు జువెనల్ జస్టిస్ బోర్డు తీర్పునిచ్చింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఎమ్మెల్యే కుమారుడు ఏదైతే తీవ్ర నేరం పాల్పడినందున అతన్ని మైనర్ గానే పరిగణించాలని చెప్పి పేర్కొన్నది. అంటే మొత్తం అందరి మీద కూడా అటు నాంపల్లి పోక్సో కోర్టులో ట్రయల్స్ ప్రారంభించాలని కూడా జువెనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయితే వీళ్ళ మెంటల్ స్టెబిలిటీని బట్టి చూస్తే వీళ్ళందరూ కూడా తీవ్ర నేరానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా మేజర్లు గా పరిగణిస్తున్నట్టుగా జువెనల్ జస్టిస్ బోర్డు తన తీర్పులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు నలుగురు కూడా తీవ్ర స్థాయిలో నేరాన్ని పాల్పడ్డారు, గ్యాంగ్ రేప్ చేశారు. కాబట్టి వీళ్ళందరినీ మేజర్ గానే పరిగణించాలంటూ కోర్టుని అయితే జూబ్లీ స్కూల్స్ రిక్వెస్ట్ చేశారు. దీనిపైన వాద ప్రతివాదం జరిగిన తర్వాత వీళ్ళ మెంటల్ స్టెబిలిటీని చూసిన తర్వాత వీళ్ళందరినీ మేజర్ గా పరిగణిస్తూ ట్రయల్స్ ప్రారంభించాలని చెప్పి అటు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎమ్మెల్యే కుమారుడు మాత్రం అతను తీవ్రమైన నేరంలో లేనందున అతన్ని మైనర్ గానే పరిగణించాలని కోర్టు పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసింది చెప్పొచ్చు. వీళ్ళందరినీ మేజర్ గా పరిగణిస్తూ కోర్టులో ట్రయల్స్ త్వరలోనే అటు ప్రారంభించబోతున్నారు. రైట్ రమేష్.